Welcome to KBR Gautam YouTube channel. Friends, manam ee roju ee video lo aithe Amazon nunchi wireless Bluetooth headphone aithe book cheyadam jarigindi. So ee headphones aithe budget lo raadam jarutundi. So chaala mandi aithe takku rate lone manchi headphones teesukovalanukuntaru. Andukosam aithe ee video aithe meeru ending varaku chudandi. So budget lo aithe wireless Bluetooth headphones aithe teesukovadam jarigindi. So vidi unboxing gurinchi aithe ippudu ee video lo clear ga telusukundam. చూడండి బడ్జెట్ లో హెయిర్ ఫోన్స్ అయితే అమెజాన్ తెప్పించాను. సో ఆ హెయిర్ ఫోన్ సంబంధించి బాక్స్ అయితే సో ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ప్యాకింగ్ ఆల్ ఇక్కడ ఓపెన్ చేశాను. సో ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తాను. సో ప్యాకింగ్ ఓపెన్ చేస్తే అందులో మనకి హెడ్సెట్ సంబంధించి బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనకి బిల్ పేపర్ వచ్చింది. సో ఇక్కడ బిల్ పేపర్ ఉంది. సో బిల్ పేపర్ ఈ ప్యాకింగ్ అయితే పక్కన చేస్తాను. సో మనకి ప్యాకింగ్ అయితే చాలా నీట్గా సో మన డ్యామేజ్ కాకున్నట్టు ప్రోడక్ట్ చాలా నీట్గా వచ్చింది. సో లోపలైతే మనకు చూడండి ఎయిర్ బబుల్స్ కూడా రావడం జరిగింది. సో ఈ బబుల్స్ రావడం వల్ల ప్యాకింగ్ అయితే ఎటువంటి డ్యామేజ్ ఉండదు. సో మనకు బాక్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. సో హెయిర్ ఫోన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది చెప్పి ఇక్కడ ఇంటర్ఫేస్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా హెడ్సెట్ ఉంటుంది. సో ఇది వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. సో ఈ విధంగా మనకి బాక్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ బాక్స్ దగ్గర వచ్చేసి మనకు ఇక్కడ సైడ్ చూడండి, ఇటు సైడ్ అయితే వీటికి సంబంధించి ఫ్యూచర్లు అయితే రావడం జరిగింది. సో ఈ ఫ్యూచర్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ చూడండి, ఇందులో మనకు హెచ్డి డీప్ బేస్ ఉంటుంది. అదేవిధంగా 1 ఇయర్ వారంటీ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా బిల్టిన్ మైక్ కూడా ఇందులో ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఎక్స్ట్రా బేస్ ఉంది. అదేవిధంగా బిల్టిన్ మైక్రో వూఫర్స్ కూడా ఇందులో ఉన్నాయని చెప్పి మాకు క్లియర్ అయితే ఇక్కడ బాక్స్ పైన అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి బాక్స్ పైన ఎంఆర్పి రేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ దగ్గరగా 4499 అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఇంత కాస్ట్ అయితే పడదు. ఈ హెడ్ ఫోన్ సంబంధించి నేమ్ వచ్చేసి బోల్ట్ ఆడియో కరు వైర్లెస్ నెక్ బ్యాండ్ మ్యాగ్నెటిక్ హెయిర్ ఫోన్స్ విత్ మైక్ అని చెప్పి విధంగా ఈ నేమ్ అయితే ఉంది. సో వీటైతే ఓపెన్ చేస్తాను. సో సైడ్లో మనకి స్టిక్కర్ ఇచ్చారు. సో ఈ స్టిక్కర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇట్లా స్టిక్కర్ను ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది చూడండి. సో మనకి ఈ విధంగా హెడ్సెట్ అయితే క్లారిటీగా సో నీట్గా బాక్స్ కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. సో చూడడానికి అయితే ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఈ విధంగా హెడ్ ఫోన్స్ అయితే రావడం జరిగింది. సో హెడ్ ఫోన్స్ పక్కన పెట్టేశాను. ఇంకా ఈ బాక్స్లో వచ్చేసి మనకు ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్నది బాక్స్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా చిన్న మళ్ళీ ఇంకో బాక్స్ వచ్చింది. సో ఈ బాక్స్లో వచ్చేసి మనకు సో యూఎస్బి వచ్చేసింది. సో ఈ టైప్ సి అయితే కాదు. సో యూఎస్బి ద్వారా మనము మన హెడ్ఫోన్స్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక యూఎస్బి కేబుల్ వచ్చింది. ఈ కేబుల్ కూడా బాగా స్ట్రాంగ్గానే ఉంది. సో కేబుల్ పక్కన పడేస్తాను. ఇంకా ఇందులో వచ్చేసి మనకు సో హెడ్ఫోన్స్ సంబంధించి ఈ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్స్ సంబంధించి చిన్న సో మనకు రబ్బర్లు ఉంటాయి చెవిలో పెట్టుకోవడానికి. సో ఆ రబ్బర్లు ఏమైనా పోయినా కానీ మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 2 జతలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక జత పెద్దవి, ఒక జత చిన్నవి అయితే రావడం జరిగింది. సో ఇవి పక్కన పెట్టేస్తాను. సో ఈ బాక్స్లో ఇంక వచ్చేసి మనకు వారంటీ కార్డ్ అయితే రావడం జరిగింది. సో ఇది 1 ఇయర్ వారంటీ ఉంటుందని చెప్పి కార్డులో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇది వారంటీ కార్డ్. అదేవిధంగా మనకు యూజర్ మాన్యువల్ గైడెన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ హెడ్ఫోన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, బ్యాటరీ లైఫ్ ఎలా వస్తుందని చెప్పి ఇక్కడ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని మీరు చదువుకొని హెడ్ఫోన్స్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం హెడ్ఫోన్స్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో హెడ్ఫోన్స్ ఇక్కడ చిన్న కవర్ ఉంది. సో ఈ కవర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ కవర్ ఓపెన్ చేసుకుంటే మనకు ఈ విధంగా సో ఇట్లా హెడ్ ఫోన్స్ అయితే రిమూవ్ చేసుకోండి ఇందులో నుంచి. సో ఇందులో ఉన్న వైర్లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అయితే మొత్తం అన్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేయగానే మనకు అయితే సో ఇది కాలు ఇది పక్కన పడేస్తాను. సో ఈ విధంగా అయితే మనకు బ్లూటూత్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వీటిని సో వైర్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి సో మన నెక్ చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వైర్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ 2 క్లిప్స్ వచ్చాయి. సో ఈ క్లిప్స్ ఇట్లా రిమూవ్ చేసుకుంటే సో మనకు కావాల్సినంత వైర్ అయితే ఇట్లా తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు. సో ఇట్లా తీసుకోవచ్చు, వద్దనుకుంటే మళ్ళీ వీటి ఇట్లా జరిపితే మనకి ఇట్లా వైర్ అయితే తగ్గడం జరుగుతుంది. సో ఈ విధంగా వీటిని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటా. సో ఈ విధంగా వైర్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం వైర్ వచ్చిన తర్వాత సో మనకి ఈ విధంగా బ్లూటూత్ హెడ్ఫోన్ సంబంధించి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. సో చూడడానికి చాలా బాగున్నాయి. సో మనకు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఉంటుంది చూడండి. సో మనం ఎప్పుడైనా హెడ్ఫోన్స్తో అంటే ఈ హెడ్సెట్ యూజ్ చేయలేదనుకో సో హెడ్ఫోన్స్ యూజ్ చేయకున్నప్పుడు ఇట్లా మ్యాగ్నెటిక్ సో ఇట్లా అతికిచ్చేస్తే సో మనం ఇట్లా వర్క్ చేసేటప్పుడు కానీ కింద పడుకున్నట్టు చాలా జాగ్రత్తగా ఉంటుంది. సో అందుకోసం అయితే ఈ మ్యాగ్నెటిక్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ హెడ్ఫోన్స్ని పవర్ ఆన్ చేసుకోవాలండి. ఇక్కడ సైడ్ చూడండి, ఈ సైడ్ ఇక సైడ్ వచ్చేసి మనకు లోగో ఇచ్చారు. సో బోల్ట్ కంపెనీకి సంబంధించి లోగో ఇచ్చారు. సో సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంది. అదేవిధంగా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ పవర్ బటన్ గట్టిగా 2-3 సెకండ్స్ అట్లా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చిన్నగా ఒక లైట్ ఉంది చూడండి. సో ఈ లైట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ లైట్ ద్వారా మనము సో ఇక్కడ పవర్ అయితే ఆన్ అయినట్టు ఆఫ్ అయినట్టు తెలుసుకోవచ్చు. అదేవిధంగా చిన్నగా ఇక్కడ చిన్న హోల్ ఉంది. ఈ హోల్ ఎందుకు యూజ్ అంటే మనం మైక్ సో మనం ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడు సో బిల్టిన్ మైక్ ఉంటుంది. సో ఆ మైక్ ద్వారా మన ఫోన్లో అయితే ఇక్కడ మాట్లాడవచ్చు. సో అదేవిధంగా ఛార్జ్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ చిన్నగా ఇట్లా ఈ విధంగా ఇచ్చాడు. సో వీటిని ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో మనకి ఇచ్చిన కేబుల్ ద్వారా ఇక్కడ పెట్టేసి ఇక్కడైతే ఛార్జ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది.
అంతే కాకుండా ఇంకా ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇందులో పేరు వచ్చేసి ఎల్ అని చెప్పి, ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ యూస్ చేయాలని చెప్పి, ఇక్కడ రైట్ అని చెప్పి రైట్ సైడ్ యూస్ చేయాలని చెప్పి వాళ్ళ నేమ్ ఇచ్చారు. సో మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా యూస్ చేయాలని చెప్పి ఇక్కడ ఎల్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. సో మనం ఇట్లా తీసుకొని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా సో వీటికి సంబంధించి నేను మెయిన్గా ఈ హెడ్సెట్టే ఈ హెడ్ఫోన్స్ తీసుకోవడం గల కారణం ఏమంటే ఇందులో మనకు బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది. సో బడ్జెట్లో అంటే దీని ప్రైజ్ వచ్చేసి నాకు 900 రూపాయలు అయితే పడడం జరిగింది. సో ఈ 900 రూపాయలు ఈ బ్యాటరీ బ్యాకప్ వచ్చే హెడ్ఫోన్స్ అయితే వేరే ఏవీ లేవు. అది కాక మంచి బ్రాండెడ్ కంపెనీ. సో మనకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి అప్ టు 15 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో రీసెంట్గా నిన్నటి రోజు అయితే హెడ్ఫోన్స్ అయితే నాకు రావడం జరిగింది. సో నిన్నటి రోజు నేను తీసుకున్నాను, నిన్నటి నుంచి ఈ రోజు దాకా సో నాన్ స్టాప్గా ఎక్కువసేపు అయితే సాంగ్స్ విన్నాను, సినిమాలు చూశాను. సో మ్యాక్సిమం 12 అవర్స్ అయితే పక్కా రావడం జరుగుతుంది. సో 10 to 15 అవర్స్లో పక్కగా అయితే మనకు ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది. సో నేను మెయిన్ రీజన్ తీసుకోవడం గల కారణం ఏమంటే ఛార్జింగ్ అంటే బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది. సో అందుకోసం అయితే ఈ హెడ్ఫోన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇదైతే వాటర్ ప్రూఫ్ కాదు, కానీ ఇది స్వెట్ ప్రూఫ్. అంటే మనకు సో ఎక్కడైనా చాలామంది రన్నింగ్ వెళ్తుంటారు, జాగింగ్ వెళ్తుంటారు, అటువంటి సందర్భంలో ఈ నెక్ హెడ్సెట్ అయితే ఎక్కువ యూస్ చేసేది అందుకోసమే. సో అట్లాంటి సందర్భంలో యూస్ చేసినప్పుడు సో మనకు ఎక్కువ చెమట వచ్చినప్పుడు అటువంటి సందర్భంలో ఇవి చెమట కానీ సో లైట్గా వాటర్ పడ్డా కానీ వీటికైతే ఏం డ్యామేజ్ కాదని చెప్పి ఇక్కడ మనకు బాక్స్ పైన మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ స్వెట్ ప్రూఫ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు, స్క్వేర్ ఫీట్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో మనకు లైట్గా చెమట వచ్చినా కానీ అటువంటి సందర్భంలో హెడ్ఫోన్స్ అయితే డ్యామేజ్ కావు. సో మనకు 1 ఇయర్ అయితే వారంటీ ఉంటుంది. అదేవిధంగా ఈ హెడ్ఫోన్స్లో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. సో మనకు అంటే ఎగ్జాంపుల్ కింద ఒక వీడియో ఉందనుకో, ఆ వీడియో లైట్గా నాయిస్ ఉందనుకో, ఆ నాయిస్ అయితే ఇందులో క్యాన్సిల్ చేస్తుంది. సో ఈ విధంగా హెడ్ఫోన్స్ 7 కూడా సో మనకు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. సో ఎక్స్ట్రా బేస్ ఉంటుంది, ఊఫర్స్ ఉంటాయి, కాబట్టి మన 7 కూడా చాలా బాగా వస్తుంది. సో మన బడ్జెట్లో 900 రూపాయలు అయితే తప్పకుండా ఈ హెడ్ఫోన్స్ తీసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మీరు ఏమైనా కొనుక్కోవాలంటే వీటికి సంబంధించి లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. వీటిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో వెళ్ళి మెసేజ్ చేసినా మీకైతే వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో హెడ్ఫోన్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు కొనుక్కోవాలంటే తప్పకుండా వీటిని తీసుకోవచ్చు. సో బడ్జెట్లో ఈ 900 రూపాయలు అయితే ప్రైస్ ఉంది. సో మనకు ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్ ఉంది కాబట్టి 900కి వస్తుంది. ఒకవేళ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్ లేకపోతే 1300 దాకా హెడ్ఫోన్స్ పడడం జరుగుతుంది. సో 1200 నుంచి 1300 రూపాయల మధ్యలో అయితే ఈ ప్రైస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొనుక్కున్నట్టయితే మీకు 900 రూపాయలకి అయితే ఈ హెడ్ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద రెడ్గల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.